హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజ్డమ్ విల్. మొత్తానికి మన ప్రపంచ మేధావులైన శాస్త్రజ్ఞులు కొన్ని లక్షల సంవత్సరాలకు ముందు నుండి పురాజీవ శాస్త్రం అంటే పేలియంటాలజీ అనే శాస్త్రంలో ఒక ఘనతను సాధించారు. మన ప్రపంచంలో జీవం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అత్యంత భయంకరమైన ప్రదేశాన్ని కనుక్కున్నారు. అది ఎక్కడో కాదు, ఇప్పుడు మన ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎడారికి వాయువ్య దిక్కున ఉన్న ప్రదేశం అంట. ఇది అత్యంత భయంకరమైన ప్రదేశం ఎందుకో అని తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. ఇందులో మొదటిది ఫాజిల్స్ అంటే శిలాజాలు. ప్రకృతి సిద్ధ కారణాల వల్ల భద్రపరిచిన ఖచ్చితమైన జీవావశేషాలను కానీ లేదా వాటి ఆనవాళ్లను కానీ శిలాజాలు అని అంటారు. రెండవది పేలియంటాలజీ అంటే పురాజీవ శాస్త్రం. శిలాజాల గురించి తెలుసుకునే శాస్త్రమే ఈ పురాజీవ శాస్త్రం. మూడవది కార్బన్ డేటింగ్. దీన్ని రేడియో కార్బన్ డేటింగ్ అని కూడా పిలుస్తారు. అంటే ఆర్గానిక్ పదార్థాలు కలిగిన ఏదైనా ఒక వస్తువు వయస్సు తెలుసుకునే పద్ధతినే కార్బన్ డేటింగ్ పద్ధతి అని అంటారు. కార్బన్ ఎలిమెంట్లోని రేడియో ఐసోటోప్ అంటే C14 ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికీ తవ్వకాల్లో బయటపడిన ప్రతి వస్తువు కానీ జంతువుల యొక్క కళేబరాలు కానీ వాటి వయస్సును తెలుసుకోవడానికి ఇదే పద్ధతిని ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ ప్రదేశం గురించి తెలుసుకుందాం. దాదాపుగా 100 మిలియన్ సంవత్సరాల కింద సహారాలోని ప్రాంతం ఒకప్పుడు ఎన్నో భయంకరమైన వేటాడే జంతువులు తిరిగే ప్రదేశం అని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పేశారు. దీని గురించి జూకీస్ జనరల్లో పబ్లిష్ చేశారు. ఇప్పటి వరకు సేకరించిన శిలాజాలన్నింటి డేటా ద్వారా ఇంక్లూడింగ్ లార్జ్ డైనోసరాస్, టెరోసరాస్, ఇన్వర్టిబ్రేట్స్, ఫిషెస్, టర్టిల్స్, క్రొకడేలియన్స్ ఉన్నాయని వారు రీసెర్చ్ ద్వారా చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న ప్రదేశం ఎండిపోయిన ఇసుకతో పాటు శుష్క ప్రదేశం అయినప్పటికీ 100 మిలియన్ సంవత్సరాల కింద ఎన్నో జీవజాతుల స్థావరం అని, ఇక్కడ ఎంతో పెద్ద రివర్ సిస్టంతో పాటు ఉష్ణమండలీయ వాతావరణం ఉండేదని, ఇంకా వాటిలో భూజంతువులు కూడా ఇక్కడ నివసించేవట, ఈ స్థలం మొత్తం అపారమైన చేపలకు నిలయంగా ఉండేదని, ఇప్పుడు ఉన్న సీలికాన్ ఫిషెస్ అప్పట్లో కూడా ఉండేవని, ఇప్పుడు ఉన్న సీలికాన్ ఫిషెస్ కంటే నియర్లీ 5 టైమ్స్ అక్కడ ఉండేవని అప్పుడు చెప్తున్నారు. ఇంకా ఎన్నో అపారమైన చేపలు కూడా ఇక్కడ నివసించేవని వీళ్ళ నివేదికల ద్వారా తెలుపుతున్నారు. అలాగే అత్యంత భయంకరమైన ఆంకోప్రిస్టిస్ షార్క్ ఉండేదని, ఇది అత్యంత భయంకరమైన దంతాలు కలిగి ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. 100 మిలియన్ సంవత్సరాల కింద భయంకరమైన వేటాడే క్రొకడైల్స్, హంటర్స్, ఫ్లయింగ్ రెప్టైల్స్, అలాగే ప్రపంచంలో అత్యంత భయంకరమైన కార్కారో డంటాసారాస్ అనే డైనోసర్స్ కూడా ఇక్కడ జీవించేవట. ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ సైంటిస్ట్ నివేదికల ప్రకారం శిలాజాల మీద గడిచిన 100 సంవత్సరాలలో ఇదే అతిపెద్ద సమీక్ష అని వీళ్ళు తెలుపుతున్నారు. కిమ్ గ్రూప్ నుండి వచ్చిన అతిపెద్ద సమీక్ష కూడా ఇదేనట. యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ శాస్త్రవేత్తలు దీని మీద చేసిన రీసెర్చ్ని బయటపెట్టారు. డాక్టర్ నిజార్ ఇబ్రాహీం గారు ఇట్ ప్రొవైడ్స్ ఏ విండో ఇన్ ఏ ఆఫ్రికన్ ఏజ్ ఆఫ్ డైనోసరాస్ అని తన నివేదికలో చెప్పాడు. 100 మిలియన్ సంవత్సరాల కింద కిమ్కిన్ గ్రూప్లోని శిలాజాలలో 8 మీటర్ల కార్కారో డంటాసారాస్ ఉంది అని వీరి నివేదికల ద్వారా తెలుపుతున్నారు. సో నిస్సందేహంగా ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ప్లానెట్ అని వీళ్ళు వారి నివేదికల ద్వారా తెలుపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ గైస్, హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ.